ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. మనకు బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులు ఎంతో దగ్గరైన విజయాంతోని సినిమా వస్తుందంటే ఖచ్చితంగా మనకు ఒక అంచనాలు ఉంటాయి. అంటే రెగ్యులర్ సినిమాలు కాకుండా ఖచ్చితంగా ఒక డిఫరెంట్ మూవీ ఎంచుకుంటాడు, తను ఏం చేసినా కొత్తగా ఉంటుంది, ఎవరు చేయని అంటే ఫాల్స్ ఇమేజ్లకు వెళ్లకుండా తను ఏదనుకుంటే అది చేయగలడు అని నిరూపించే హీరో అని చెప్పేసి మన అందరికీ అటు తమిళ్లో కానీ ఇటు తెలుగు ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉంది. సో ఆయన సినిమా ఇంద్రసేన రిలీజ్ అవుతుందంటే వాళ్ళు ఎంతో ధైర్యంతో ఒక 10 నిమిషాల సినిమాను ముందే మీడియాకు కూడా చూపించడం జరిగింది రిలీజ్ ముందే. సో ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆసక్తి నెలకొంది, ఆ సినిమా చాలా బాగుండబోతుంది అని. కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్తో ట్రైలర్ చూసగానే సంథింగ్ ఏదో చేయబోతున్నాడు, మళ్ళీ మనకు కొత్తగా చూపించబోతున్నాడు అని చాలామంది అనుకున్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో మరి ఈసారి అంటే ఇంద్రసేన డబుల్ రోల్ చేశాడు ఇందులో. ఇంద్రసేన, రుద్రసేన అనే ఇద్దరు అన్నదమ్ముల క్యారెక్టర్లు, కవల పిల్లల క్యారెక్టర్లు. కాకపోతే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ చాలా అద్భుతంగా చూపించారు. అంటే ఒక కొడుకు ప్రేమించిన అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోతే దానికోసం తాగుబోతుగా మారి అప్పుడు తన భవిష్యత్తు ఎలా పాడు చేసుకుంటున్నాడు అనేది, ఆ తల్లి పడే వేదన నిజంగా చాలా బాగుంటుంది. అలాగే తమ్ముడి లవ్ సీన్స్ కానీ, అన్నదమ్ముల మధ్య ఉండే ఒక దశలో అన్నయ్యను తిట్టినప్పుడు తను పడే వేదన గాని అలాంటివన్నీ కూడా కొన్ని సీన్స్ అన్ని కూడా మనకు చాలా బాగా చూపించడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ముఖ్యంగా ఈ సినిమా విషయానికి వస్తే అంటే రెగ్యులర్ ప్యాటర్న్లో మనం చాలా సినిమాలు చూసాము, తన కుటుంబానికి జరిగిన అన్యాయం ఒక అంటే తను చేసిన తప్పు వలన కుటుంబం అంతా నాశనం అయినప్పుడు, మళ్ళీ జైలు నుంచి వచ్చినప్పుడు తన వల్ల జరిగిన ఆ పొరపాటు తను ఎలా సరిదిద్దుకున్నాడు అనే సినిమా. అంటే తనకు తమ్ముడు తెలియకుండానే ఒక రొంపలో ఒక ఊబిలో ఇరుక్కుపోతాడు, అంటే ఒక రౌడీగా ముద్రపడే కొన్ని ఇరుక్కుపోయి తన భవిష్యత్తు నాశనం చేసుకుంటాడని ఆ తమ్ముని ప్లేస్లో తను వెళ్ళే సినిమాలు ఇలాంటివి మనకు చాలా వచ్చాయి. సో ఇది అంటే చెప్పడంలో కాస్త మనకు చాలా స్లో నేరేషన్తో చెప్పడం కానీ, ఉన్న సినిమానే 2 గంటల 8 నిమిషాల్లో ఆ 2 గంటల 8 నిమిషాల్లో ఇంతసేపు ఉందా అనే లెవెల్లో చెప్పడం అంటే ఎంత స్లోగా ఉందో మనం తెలుసుకోవచ్చు. కొన్ని అనవసరమైన సీన్లు చాలా ఉన్నాయి, పొలిటికల్ కానీ అంటే ఒక ఎమ్మెల్యే నుంచి ఒక రౌడీ షీటర్, ఆ రౌడీ షీటర్ అసిస్టెంట్లు, ఇలా ఎలా ఈ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి బయటపడడానికి వాళ్ళు చేస్తే బయటపడాలంటే చావడమే తప్ప ఇంకో మార్గం లేదు అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన తమ్ముని ఎలా కాపాడాడు అనే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనం చాలా సినిమాల్లో వచ్చినా కానీ కొంచెం మనం అందులో కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మ్యూజిక్ పాటలు, గ్రాఫిక్స్ సాంగ్ బాగున్నది, అలాగే అమ్మాయిని కాపాడిన తర్వాత వచ్చే సాంగ్ కూడా కొంచెం ఉన్నంతలో అవి బాగున్నాయనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్స్గా అక్కడ విజయాంతోనే కాబట్టి రాధికా శరత్ కుమార్ ప్రొడ్యూసర్స్ కాబట్టి వాళ్ళు ఎలాగూ కాంప్రమైజ్ అయ్యే ప్రొడ్యూసర్స్ కాదు, ఖచ్చితంగా వాళ్ళ నిర్మాణ విలువలు అన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నది. అయితే ఈ 2 పాత్రల్లో విజయాంతోనే అద్భుతంగా చేశాడు, అందులో డౌటే లేదు. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇందులో ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా బాగా లావుగా బొద్దుగా ఉండడం వల్ల అవి తమిళ వాళ్ళకు నచ్చుతాయేమో కానీ మన తెలుగు వాళ్ళ ఒకంత కొంచెం కళ్ళకు ఇబ్బందిగా ఉండే అవకాశం కూడా ఉన్నది. అలాగే స్క్రీన్ నిండా కూడా అలాగే వాళ్ళు అనిపించారు కూడా. ఇక్కడ మైనస్ విషయానికి వస్తే మనకు అసలు అంటే ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా సీరియస్గా సాగిపోతూ ఉంటుంది. పోనీ మనకు ఆ ఎమోషన్స్లో ఉన్న మనకు బాగా కనెక్ట్ అయ్యాడంటే అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అంటే ఎక్కడ కూడా ఒక జర్క్ ఇచ్చే సీన్ లాంటివి కూడా మనకు పెద్దగా అనిపించలేదు. అంటే మనం రెగ్యులర్ ఒక మూస సినిమా చూసినా ఉంటుంది, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్లో ఇచ్చిన ట్విస్ట్కు సెకండ్ హాఫ్లో ఏదో ఉండబోతుంది అనుకుంటారు. అంటే మరీ యాక్షన్ సన్నివేశాలు వచ్చి ఇంకా తన తమ్ముడిని ఏదో చేసేస్తాడు అనుకుంటే మళ్ళీ డ్రామా వచ్చేసి మళ్ళీ తను ఒక సైడ్ బ్రదర్ సెంటిమెంటు, ఒకసారి అటు తల్లి సెంటిమెంటు, ఒకసారి ప్రేమ సెంటిమెంట్, అంటే ఇవన్నీ కూడా మనకు కొంచెం చిరాకు తెప్పిస్తుంటాయి. సో ఏదైనా ఇలాంటి మంచి కథలు తీసుకున్నప్పుడు ఇంకొంచెం స్క్రీన్ ప్లే మీద వర్క్ చేస్తుంటే రిజల్ట్ వేరేలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, ఈ సినిమాకు మన ఫిలిం జల్సా ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.